నేను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 2-3 తరగతులకు క్లాసులు తీసుకుంటాను. టీచ్ చేయటంలో నాకు ఎలాంటి సమస్యలు లేవు, కానీ క్లాస్లో పిల్లల అల్లరిని కంట్రోల్ చేయలేకపోతున్నాను. పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళకి చనువు ఇవ్వటం వలనేమో నా మాటని అసలు ఖాతరు చేయటం లేదు. ఒకరిద్దరిని కొడితే మాట వింటారని నా కొలీగ్స్ అంటున్నారు, కానీ నేను కొట్టలేకపోతున్నాను. క్లాస్లో అల్లరి ఆపలేకపోతున్నానని స్కూలు యాజమాన్యంతో మాటలు కూడా పడాల్సి వస్తోంది. రాను రాను ఇది నాకు చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక్కోసారి మా ప్రిన్సిపల్ అనే మాటలకు ఏడుపు కూడా వచ్చేస్తోంది. నా సమస్యకు మంచి సలహా ఇస్తారని ఆశిస్తున్నాను అంటున్నారు. 2-3 తరగతుల పిల్లలు అని అంటే 8-9 ఏళ్ళు ఉంటాయండి పిల్లలకి. ఈ వయసులో పిల్లలు చాలా వరకు, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు తప్పిస్తే చాలా వరకు మనము ఫెయిర్లీ వెల్ బిహేవ్డ్గా ఉంటారు. మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఈ ఏజ్లో కొంచెం పెద్దవాళ్ళైనా కొంత చిన్నవాళ్ళైనా కంట్రోల్ చేయటం చాలా కష్టం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీ క్లాసుల్లో ఎవరైనా ప్రాబ్లం బిహేవియర్స్ ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఏమైనా ఉన్నారో ఒకసారి చూసుకోండి. క్లాసులో 20 మంది ఉన్నప్పుడు వాళ్ళలో ADHD కానీ అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఒక 5-6 ఉన్నారనుకోండి, సో మొత్తం మీ క్లాసులో అల్లరి అనేది ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. అలా ఏమైనా ఉందా, ఎక్కువ హైపర్గా ఉండేవాళ్ళు, ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఉన్నారేమో ఒకటి చూసుకోండి. రెండవది ఏంటంటే, ఈ వయసులో పిల్లలకి మనం జనరల్గా మీరు ప్రేమించవచ్చు పిల్లల్ని, వాళ్ళతోటి ఫ్రెండ్లీగా ఉండొద్దని నేను అనను. ఫ్రెండ్లీగా ఉండండి, ఎందుకంటే మీరు టీచర్గా వాళ్ళని ఒక పేరెంట్ లాగా వాళ్ళని చూస్తారు మీరు. అంటే వాళ్ళకి ఏదైనా అవసరమైనప్పుడు అవసరమైంది చేయటం కూడా ఇంపార్టెంటే. టీచర్ అయినప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరం అయినప్పుడు వాళ్ళకి సాయం చేయటం, వాళ్ళని ఇప్పుడు ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళని మెచ్చుకోవటం, ప్రశంసించటం చాలా ఇంపార్టెంట్ టీచర్. బట్ అట్ ద సేమ్ టైం తప్పు చేసినప్పుడు స్ట్రిక్ట్గా నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది చేయకూడదు అని గట్టిగా చెప్పటం కూడా ఇంపార్టెంట్. తప్పు చేయంగానే వెంటనే దానికి కాన్సిక్వెన్స్ ఉండేటట్టు చూసుకోండి. ఏదైనా మంచి బిహేవియర్, ఇప్పుడు ఇప్పుడు నిన్నంతా తప్పు చేసిన పిల్లవాడు ఈరోజు క్వైట్గా ఉంటే దాన్ని నోటీస్ చేసి, నాన్న నువ్వు నిన్న చాలా గొడవ పెట్టావు కానీ ఈరోజు చాలా క్వైట్గా కూర్చున్నావు, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, వెరీ గుడ్ బిహేవియర్, పిల్లలు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి అని అందరూ నోటీస్ చేయటము, గుడ్ బిహేవియర్ నోటీస్ చేయటం, దీస్ ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ మెథడ్స్ అండి. ఏదైనా ప్రాబ్లం బిహేవియర్ ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి మాట్లాడి మరీ ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఉందండి, మరి ఏమన్నా ఒకసారి కౌన్సిలర్కి చూపించండి అని ఒక రికమెండేషన్ కూడా చేయవచ్చు మీరు.